సర్వేక్షణ జరిగింది. కమిషనర్స్ టాస్క్ ఫోర్స్ ఈజోన్ టాస్క్ ఫోర్స్ టీమ్ మరియు సుల్తాన్ బజార్ పోలీస్ ఇద్దరు కలిసి సుద్దపోయిన వెంకటేష్ అనే వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇతను దృష్టి మళ్లించి ఏటీఎం కార్డుల దొంగతనం చేసే వ్యక్తి. ఇతని దగ్గర నుండి 1,20,000 రూపాయలు, ఒక హోండా బైక్ మరియు ఒక సెల్ ఫోన్ జప్తు చేయడం జరిగింది. ఇతను ఒక కార్ డ్రైవర్. ఇతను సూర్యాపేటలో నివసిస్తాడు. అయితే ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో ఈ ఏటీఎం కార్డ్స్ దృష్టి మళ్లించి దొంగతనం చేస్తున్నాడు. ఇలా ఇతని మీద 24 కేసులు ఉన్నాయి. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కలిపి 2015 నుంచి 2020 వరకు ఈ కేసులన్నీ జరిగాయి. తెలంగాణలో సూర్యాపేట, నకరేకల్, ఖమ్మం పోలీస్ స్టేషన్స్ మరియు ఏపీలో చిలకలపూడి, గుడివాడ, నూజివీడు పోలీస్ స్టేషన్స్లో ఇతని పైన కేసెస్ ఉన్నాయి. ఇతని అరెస్ట్ జరిగిన తర్వాత ఫిబ్రవరి 2021లో ఇతన్ని జైలు నుంచి రిలీజ్ అవ్వడం జరిగింది. దాని తర్వాత సుల్తాన్ బజార్ మరియు మాదనపేటలో ఇతను ఈ రకమైన దొంగతనాలు చేయడం జరిగింది. ప్రత్యేకించి ముసలి వాళ్ళని, చదువు రాని వాళ్ళకి వీళ్ళు సాయం చేస్తున్నట్టుగా నటించి వాళ్ళ దగ్గర నుంచి ఏటీఎం కార్డ్ దొంగతనం చేసి దాన్ని అక్కడి నుంచి పిన్ కూడా తీసుకొని వేరే ఏటీఎం మెషిన్స్ దగ్గరికి వెళ్ళి మనీ విత్డ్రా చేయడం జరిగింది. సో రెండో కేసులో సయ్యద్ ఫెరోజ్ అలీ అండ్ భానుప్రకాష్ అనే ఇద్దరు వ్యక్తులని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళు పాత నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్స్ని, దాని మీద ఉన్న మ్యాటర్ని, ప్రింటెడ్ మ్యాటర్ని ఎరేస్ట్ చేసి అధికమైన ధరకి అమ్ముతున్నారు. ఫెరోజ్ అనే అతను ఒక డాక్యుమెంట్ రైటరు సిటీ సివిల్ కోర్ట్ దగ్గర. భానుప్రకాష్ అనే అతను డీటీపీ షాప్ ఓనర్. వీళ్ళ దగ్గర నుంచి 2,500 స్టాంప్ పేపర్స్, ఒక ల్యాప్టాప్, రబ్బర్ స్టాంప్ మెషిన్, డూప్లికేట్ రబ్బర్ స్టాంప్స్, ప్రింటర్, స్కానర్, టైప్ రైటర్ అలా 16 ఐటమ్స్ ఉన్నాయి. అయితే ఈ ఫెరోజ్ అలీ మీద గతంలో కూడా 4 కేసులు ఉన్నాయి. 2011లో మీర్ చౌక్, పహాడీ షరీఫ్, 2016లో భవానీనగర్ అండ్ 2017లో డబీల్పురా. ఇతను భానుప్రకాష్ కలిసి పాత పేపర్లు 1978, 2012, 2011 అప్పటి నుంచి 2016 వరకు కూడా ఉన్న స్టాంప్ పేపర్స్ మీద కలెక్ట్ చేయడము, దాని మీద ఏదైనా ప్రింటెడ్ కానీ హ్యాండ్ రిటన్ మ్యాటర్ ఉంటే అది కెమికల్ వాష్ చేసి కెమికల్స్ ద్వారా దాన్ని మొత్తం ఎరేజ్ చేసేసి వాటిని ఎక్కువ ప్రైస్కి అమ్ముతున్నారు. అయితే దీంట్లో A2 భానుప్రకాష్ అనే వ్యక్తికి స్టాంప్ వెండర్ లైసెన్స్ ఉండేది. 2018లో అది ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత కూడా అన్ఆథరైజ్డ్గా ఇతను స్టాంప్స్ పేపర్ అమ్మడం జరిగింది. సో వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అండ్ ఈ ఎంటైర్ ఆపరేషన్లో ఈజోన్ టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ఎస్ఐలు గోవింద్ స్వామి, శ్రీనివాస్ రెడ్డి, వెంకటేష్, వాసుదేవ్ మరియు లోకల్ పోలీస్ సహకరించారు. వీళ్ళకి నేను కంగ్రాచులేషన్స్.